హాయ్ ఫ్రెండ్స్ అవర్ ఈ వెళ్ళే వీడియోలో ఏం చేయబోతుందంటే జేఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఈ ఎగ్జామ్కి బిఫోర్ అంటే ఎగ్జామ్ హాల్కి ఏమేమి తీసుకెళ్ళాలి దానికంటే ముందు మన ఈ ఇంటేజర్ క్వశ్చన్కి సంబంధించి కొంతమందికి డౌట్ ఉంది ఇంటేజర్ క్వశ్చన్స్ అనేది ఎలా వస్తాయి మరి వాటికి ఆన్సర్ ఎలా చేయాలి ఈ ఎగ్జామ్ ఎలా రాయాలి ఈ అడ్మిట్ కార్డులో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ మనం ఎలా ఫాలో కావాలి అడ్మిట్ కార్డులో ఉంటే ఒక తప్పులు ఉంటే ఏం చేయాలి వీటిపైన మనము కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము దానిపైన ఈ వీడియో చేస్తున్నాము ఇంత ముందు కూడా జేఈ మెయిన్స్కి సంబంధించి మనం కొన్ని వీడియోలు చేయడం జరిగింది ఆ అడ్మిట్ కార్డు ఎలా డౌన్ అప్లోడ్ చేసుకోవాలి రిజల్ట్స్ వీటికి సంబంధించి టూ థౌసండ్ నైన్టీన్లో చాలా వీడియోలు చేసాము ఎంసెట్ ఐసెటు ఈసెట్ సో ఇలాంటి న్యూస్ ఇలాంటి అప్డేటు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి అలాగే నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే లైక్ ఇలా లైక్ క్లిక్ చేస్తే ఇంకెక్కువ వీడియో చేద్దామని ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇక ప్యాంట్స్ అన్నీ డిస్కస్ చేద్దాం సో జేఈ మెయిన్స్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ మీకు తెలిసే ఉంటుంది జై మెయిన్ డాట్ ఎన్టీఏ డాట్ ఎన్ఎస్ఈ డాట్ ఐఎన్ సో దీంట్లో అడ్మిట్ కార్డుకు సంబంధించి ఎలా డౌన్లోడ్ చేయాలి అని చెప్పేసి మనం ఆల్రెడీ ఒక వీడియో చేశాను దాని ప్రకారంగా ఇక్కడ డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అనే ఆప్షన్ బేచ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి ఈ అడ్మిట్ కార్డు మనకి ర్యాంక్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ సెంటర్లో కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఒక టూ సెట్స్ అలాగే మీ మెయిల్లో లో ఉండే ప్రయత్నం పెద్ద చేసుకోండి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ అడ్మిట్ కార్డులో మనకి ఫస్ట్ బాక్స్లో రూల్ నెంబరు నేము ఫాదర్ నేము కేటగిరీ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయి చెక్ చేసుకోండి ఒకవేళ మిస్టేక్స్ కనుక ఉంటే వారికి సంబంధించిన ప్రూఫ్స్ తీసుకొని వెళ్ళేసి హాల్లో మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా వెరిఫై చేసుకోండి ఇక టెస్ట్ డీటెయిల్స్కి సంబంధించి మీ పేపర్ అనేది ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా వృధా అనేది చెక్ చేసుకోండి కోర్సు కరెక్ట్ ఉన్నాయా లేదా అలాగే రిపోర్టింగ్ టైము గేట్ క్లోజింగ్ టైము మీది డేట్ ఆఫ్ ఎగ్జామినేషను షిఫ్ట్ ఫస్ట్ షిఫ్టా సెకండ్ షిఫ్టా మెయిన్గా ఇక్కడ ఎగ్జామ్ సెంటర్కి వచ్చేస్తే ఒక్కొక్కసారి ఏంటంటే ఈ ఎగ్జామ్ సెంటర్స్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటాయి అంటే ఫస్ట్ కాలేజ్ లేజీ సెకండ్ కాలేజ్ అని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటాయి కాబట్టి ఈ ఎగ్జామ్ సెంటర్ ఒకరోజు ముందే తెలుసుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఫోటో ఇక్కడ ఉన్నటువంటి ఫోటో అలాగే కాలేజీలో అంటే ఎగ్జామ్ సెంటర్ దగ్గర మీరు ఏ డాక్యుమెంట్లో సైన్ చేసినా కూడా ఇక్కడ ఏదైతే సిగ్నేచర్ చేశారో అడ్మిట్ కార్డులో దాని ప్రకారంగా సిగ్నేచర్ చేయాలి అలాగే ఇక్కడ ఏదైతే ఫోటో ఉందో సేమ్ ఫోటో మీరు ఎగ్జామ్ హాల్లో మనం పేస్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఒక టూ ఫోటోస్ కాపీస్ అలాగే సిగ్నేచర్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఇక్కడ ఏదైతే సిగ్నేచర్ ఉందో యాష్గా చేయాలి ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చూద్దాం ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కూడా మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చెక్ చేస్తే కనుక మనకు ఈ అడ్మిట్ కార్డు కలర్ కాపీ కంపల్సరీ అడుగుతున్నారు అది కూడా ఏ ఫోర్ సైజులో అంటే ఇక్కడ ఏదైతే మీకు హాల్ టికెట్ చూపించానో ఈ హాల్ టికెట్ ఖచ్చితంగా మనం కలర్ ఫోటోగ్రాఫ్ ఏ ఫోర్ సైజులో ఉండాలి నెక్స్ట్ పాస్వర్డ్ సైజ్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాస్వర్డ్ సైజ్ టూ కాపీస్ అయితే కంపల్సరీ నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్ హాల్లో ఏం చేస్తారంటే ఎగ్జామ్ గేట్ క్లోజింగ్ దగ్గర వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఎగ్జామ్ హాల్ గేట్ దగ్గర ఏం చేస్తారంటే ఈ అడ్మిట్ కార్డు అలాగే మీ ఐడెంటిఫికేషన్ ప్రూఫ్స్ ఖచ్చితంగా చెక్ చేస్తారు సో కాబట్టి ఇక్కడ మనము మీరు ఉండే అడ్మిట్ కార్డు కలర్ అడ్మిట్ కార్డు అలాగే దాంతోపాటు ఒరిజినల్ ఐడి కార్డు ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ ఓటర్ ఐడి అలాగే ఈ ట్వెల్త్ కాల్ క్లాస్కి అంటే ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఐడి కార్డు పాస్వర్డ్ సైడు ఆధార్ కార్డు ఈ ఆధార్ కార్డు సో ఇది ఇక్కడ ఏవైతే మీకు సెవెన్ పాయింట్స్ ఇచ్చానో ఈ సెవెన్ పాయింట్స్లో అంటే ఐడి కార్డు పైన ఫోటో కూడా కంపల్సరీ ఉండాలి సో అలాంటి ఫోటో అలాగే అక్కడ ఈ ఐడి కార్డులో ఉన్న డీటెయిల్స్ మీ హార్డికేట్లో ఉన్న డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా వెరిఫై చేసుకొని దానికి సంబంధించినటువంటి ఒరిజినల్ ఐడి ప్రూఫ్ కంపల్సరీ వాళ్ళకి చూపించాలి అలా చూపిస్తేనే వాళ్ళు ఏం చేస్తారంటే లోపలికి చేస్తారు లేదు నేను చూపించను అంటే మీకు అయితే చేయడానికి ఛాన్స్ లేదు దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది నో క్యాండెట్ వుడ్ బీ అలో టు ఎంటర్ ఎగ్జామినేషన్ సెంటర్ వితౌట్ ఐడెంటిటీ వెరిఫికేషన్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అన్నీ తీసుకెళ్ళాలి ఒకవేళ ఫిజికల్ హ్యాండికాప్డ్ కనుక ఉంటే ఆ ఫిజికల్ హ్యాండికాప్డ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ప్రూఫ్ కూడా తీసుకెళ్ళాలి సో ఎగ్జామ్గా ఆల్కోకైతే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మొబైల్ ఫోన్స్ కానీ హెడ్సెట్స్ కానీ వాచెస్ కానీ ఏ వాచెస్ కూడా అలవలేదు పెన్ వైట్ పేపర్స్ అయితే మనకి ఎగ్జామ్ ఆలో ఇస్తారు ఇదైతే ఇన్స్టూర్ చేసుకోండి అలాగే ఒకవేళ బీఆర్క్ స్టూడెంట్స్ కనుక ఉంటే బీఆర్క్ స్టూడెంట్స్ వాళ్ళకు సంబంధించి ఓన్ జాయామెట్రిక్ బాక్సు పెన్సిల్స్ ఎరేజర్స్ అయితే వాళ్ళే క్యారీ చేసుకోవాలి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది సో బీఆర్క్ స్టూడెంట్స్ అయితే కంపల్సరీ జామెట్రిక్ బాక్స్ మీరే తీసుకెళ్ళాలి సో రిమైనింగ్ పర్సన్ అయితే పెన్ కానీ పెన్సిల్ కానీ వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అంటే వైట్ షీట్స్ పెన్ అయితే వరకు మీకు ఎగ్జామ్ వాళ్ళు ఇస్తారు రిమైనింగ్ స్టూడెంట్స్కి నెక్స్ట్ ఈ విధంగా చాలా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి ఈ ఇన్స్ట్రక్షన్స్ కూడా మీరు మీ హాల్ టికెట్లో అయితే క్లియర్గా ఉంటాయి కాబట్టి మీ హాల్ టికెట్లో ఇక్కడ సెవెన్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇక మరి ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్కి సంబంధించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో కూడా లాస్ట్లో అటెచ్ చేస్తాను అంటే ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఒకవేళ రాంగ్ అయితే ఏం చేయాలి కరెక్ట్ అయితే ఏం చేయాలని చెప్పేసి ఒక వీడియో చేస్తాను ఈ వీడియో చూడండి ఈ వీడియో లాస్ట్లో అటెచ్ చేస్తాను ఇక చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఇంటీజర్ క్వశ్చన్స్ ఈ ఇంటీజర్ క్వశ్చన్స్ ఏంటంటే ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మీకు క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది ఈ క్వశ్చన్ ఇక్కడ ద బ్లాంక్స్లో ఫిల్ చేయాలి ఈ ఫిలిన్ ద బ్లాంక్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ మాక్సిమం మీకు ఇంటీజర్ క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ మీకు కీబోర్డ్ అనేది పనిచేయదు సో కీబోర్డ్ పనిచేయదు కాబట్టి మౌస్తో ఏం చేయాలంటే సెవెన్ ఎయిటీ నైన్ అందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ స్పేస్ కూడా ఉంటుంది సెవెన్ ఎయిటీ నైన్ అని చెప్పేసి మనం ఇక్కడ టైప్ చేయాల్సి వస్తుంది సెవెన్ ఎయిటీ నైన్ ఒకవేళ రాంగ్ అయితే కనుక రాంగ్ ఇలా మనం చెక్ చేసుకోవచ్చు వాటికి సంబంధించినటువంటి ఒక వర్చువల్ కీబోర్డ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది ఇలా ఇంటీరిజర్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ ఓన్లీ మౌస్ ఒకటే పనిచేస్తుంది కీబోర్డ్ అయితే పనిచేయదు ఇక్కడ బ్యాక్ స్పేస్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ వర్చువల్ కీబోర్డ్ని పేజ్ చేసుకొని మీరు ఎన్నిసార్లు అయినా ఈ బ్యాక్ స్పేస్ని యూజ్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా మీరు ఇక్కడ వన్ టూ త్రీ ఇంటీరిజర్ నంబర్స్ అనేది టైప్ చేయొచ్చు ఇది మనకు ఎగ్జామ్కి సంబంధించి ఈ ఇన్స్ట్రక్షన్ సంబంధించి ఆల్రెడీ మీకు ఇంతకుముందే నేను ఒక వీడియో చేశాను ఇక్కడ ఏం లేదు ఏ ఆప్షన్ అయితే ఏ ఆప్షను బి ఆప్షన్ అయితే బి ఆప్షను ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అని చెప్పేసి ఉంటుంది వాటికి సంబంధించి నేను ఒక వీడియో క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ వీడియో లాస్ట్లో అటాచ్ చేస్తున్నాను వీడియో చూడండి ఇది జేఈ మెయిన్స్కి సంబంధించి ఇంకా జేఈ మెయిన్స్కి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మీతో షేర్ చేసుకుంటాను ఓన్లీ జేఈ మెయిన్సే కాదు ఎంసెట్ ఐసెట్ ఈసెట్ ఇలా ఇలాంటి ఎలాంటి ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రిలేటెడ్ ఏ ఇష్యూ వచ్చినా ఏ అప్డేట్ వచ్చినా మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి ఇలాంటి న్యూస్ కోసం ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడము లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇది జేఈమేస్ ట్వంటీ ట్వంటీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం అయితే మర్చిపోద్దు ఓకే ఫ్రెండ్స్ జై హింద్